హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో ఆంధ్ర అవకాయ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. టుడే మీ ముందుకి ఇన్స్టెంట్ రెసిపీతో వచ్చానండి. ఈ ఇన్స్టెంట్ రెసిపీ అంటే ఏంటంటారా, మామూలుగా మనం ఇంట్లో ఫాస్ట్గా చేసుకోవాలంటే ఉప్మా చేస్తుంటాము, ఎందుకంటే ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్కి పిల్లలకి ఇమీడియట్గా మనకు స్నాక్ కావాలన్నా మనం బాక్స్ తీసుకెళ్లాలన్నా ఉప్మా చేస్తుంటాము. ఈ ఉప్మాని రవ్వలేదనుకోండి, ఎలా చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే రెసిపీ చక్కగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా బ్రెడ్ ఇంట్లో ఉంది వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది, ఏం చేయాలని అనుకున్నప్పుడు కూడా మనం ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నేను చేయాలనుకున్నది బ్రెడ్ ఉప్మా. సో ఈ బ్రెడ్ ఉప్మాని నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్తో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు మీ ఇంట్లో ఉన్న ప్లెయిన్ బ్రెడ్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ బ్రెడ్ అయినా మనం మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రండి, మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉప్మాని చేసి ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేద్దాం. టుడే రెసిపీ మల్టీగ్రెయిన్ బ్రెడ్తో ఉప్మా చేయడం అండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఇన్స్టెంట్ ఉప్మాని ప్రిపేర్ చేయడానికి స్టార్టింగ్ మనం ఒక ప్యాన్ రెడీ చేసుకున్నామండి. సో స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందులోకి ఒక 3 to 4 spoons ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఘీ కూడా వేసుకోవచ్చు మనము, సో మన ఇంట్రెస్ట్ అండి, ఘీ అన్నా వేసుకోవచ్చు ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. సో నేనైతే ఆయిల్ వేస్తున్నాను, అండ్ కొందరికి ఇంట్రెస్ట్ ఉంటే బటర్ కూడా వేసుకుంటారు. సో ఆయిల్ బాగా వేడైనంత వరకు వెయిట్ చేసి ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి క్యాజ్యూస్ను కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఈ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి అల్లము, వెల్లుల్లి రెండింటిని కొద్ది కొద్ది కొద్దిగా తీసుకొని తరుగు బాగా వీటిని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి తరుగుని యాడ్ చేస్తున్నాను. చక్కగా ఫ్రై చేస్తున్నానండి. దీంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసానండి, దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై చేస్తున్నాను. ఇందులోకి పుదీనాను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇందులోకి 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, అండ్ 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చక్కగా ఫ్రై అవుతుందండి. సో ఈ ఇన్స్టెంట్ ఉప్మా పిల్లలకి మనము ఈవినింగ్ స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు. మనం కూడా డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే కూడా కాసేపు రిలాక్స్ అయిన వెంటనే ఇలాంటివి చేసుకుంటుంటే బాగా ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది, ఎనర్జెటిక్గాను ఉంటుందండి. సో ఇమీడియట్గా ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కాబట్టి మనము టైం వేస్ట్ చేసుకోకుండా సో ఆ బ్రెడ్ని మనం ఇలా సింపుల్గా ఉప్మా చేసుకుంటే వెరైటీగాను ఉంటుంది, అండ్ మల్టీగ్రెయిన్ లాంటివి కానీ యూజ్ చేస్తామంటే హెల్తీగా కూడా మనం హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఇందులోకి మల్టీగ్రెయిన్ బ్రెడ్ అండి,
దీన్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాను, దీన్ని యాడ్ చేసుకున్నాను. మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ అంతా కూడా కొద్దిగా రోస్ట్ అవ్వాలండి, అది ఎక్కువ అవసరం లేదు. కాసేపు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, చక్కగా ఫ్రై అవుతుంది. సో ఇందులోకి 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటే మరింత సువాసన అండ్ మరింత టేస్ట్ అండి. సో నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, సో మీరు ఫస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా గుమగుమలాడుతుందండి. సో ఇప్పుడు మనము ఇలా చక్కగా ఫ్రై అయిన ఈ బ్రెడ్లోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ నిమ్మరసానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత దీంట్లో వేసుకోవాలండి. ఇమీడియట్గా పొయ్యి కట్టేసేయాలి. సో ఎక్కువ వేడికి మనము నిమ్మరసాన్ని ఎక్స్పోజ్ చేయకూడదు. సో దీనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనకు కొద్దిగా స్మూత్ ఫ్లేవర్లో మనకి మావస్తుంది. మీరుగా పొయ్యి కట్టేస్తున్నాను. లైట్గా ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా అయిపోతుంది చూసారా. సో మనకి బ్రెడ్ వేస్ట్ అయినట్లు ఉండదు, మనం హెల్దీగా దేని చేసుకొని తిన్నా మంచి టేస్ట్. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ గుమగుమలాడే మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది చూడండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.